కాదు ఎందుకంటే 99% వాళ్ళు ఆల్మోస్ట్ సీనియర్ క్యాండిడేట్ వాళ్ళు ప్రతి ఒక్క అంశం మీద వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఫైట్ చేస్తున్నారు నిజంగా వాళ్ళు ఫోకస్ చేస్తారు అదే విషయంలో ఇంకేదైనా పెద్ద సమస్య వస్తే డెఫినెట్గా దాన్ని సాధించడానికి నేను ఎదుగుంటా ఇంకా మనకు హైపోటెటికల్స్ కూడా నలుగురు వర్క్ చేస్తున్నారు దానికి ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే మీరు ప్రతి ఒక్క చిన్న అంశాన్ని ఏదన్నా ఉంటే యూనియన్కి చెప్పి మీరు వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఎక్కడి నుంచి ఇప్పుడు బహుశా మన స్టేట్ కంపెనీ లీడర్స్ లేదు అన్న మీరు వచ్చి చేయాలంటే ఒక వ్యక్తితో ఎప్పుడైనా యూనియన్ ఒక వ్యక్తితో కొట్లాడదు ఒక వ్యవస్థతో కొట్లాడదు ఒక మహా ఉద్యమం చేస్తుంది దాన్ని మీరు ఏదైనా ఫైట్ చేయగలుగుతారు కానీ ఒక వ్యక్తితో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది మీరే దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే దానికి సంబంధించిన మా లీడర్ని తీసుకొచ్చి అలా ఇప్పుడు పలాని వ్యక్తి నా మీకు వచ్చి కొట్టడికి వస్తున్నాడు ఇప్పుడు వచ్చి రాడు పట్టుకున్నానంటే మాత్రం అది యూనియన్ చేసే పని కాదు దాని లీగల్గా ఏదైతే ప్రొసీడింగ్స్ వస్తాయో ఉంటాయో దాన్ని తప్పకుండా యూనియన్ పరిష్కరిస్తారు ఇంకోటి ఏంటంటే మీరు యూనియన్లో మెంబర్షిప్ తీసుకుంటే మీరు యూనియన్ మెంబర్షిప్లో మీరు యూనియన్ అంటే అది ఎవరు యూనియన్ దాంట్లో మెంబర్ మెంబర్షిప్ ఏమన్నట్టు కాదు యూనియన్ అంటే మీ కన్నతల్లి ఇప్పుడు కన్నతల్లిలో మనం అందరం మిగిలాం ఇప్పుడు ఆ యూనియన్ని మీరు బలోపేతం చేసుకోవడానికి మీ యూనియన్ ఇప్పుడు ఒక 10 మంది కంటే మెంబర్స్ మీరు ఉన్నారంటే ఒక ఇండివిజువల్గా ఉన్నారంటే అధికారులు కానీ మున్సిపల్ గారు కానీ లోకల్ లీడర్లు కానీ ఎవరైనా కూడా మిమ్మల్ని వచ్చి బెదిరిస్తారు బెదిరించి తీసే క్రమంలో మిమ్మల్ని ఏదో విధంగా మిమ్మల్ని హారెస్మెంట్ చేయాలి.